ఎక్వాకల్చర్లో మనం చాలా వెనకబడి ఉన్నాము. నెంబర్ వన్ ర్యాంకింగ్ కంట్రీ చైనా ఎక్వాకల్చర్ ద్వారా 42 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తుంటే, మనం మన దేశంలో సేమ్ ఏరియా, సేమ్ జనాభా, సేమ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నా కూడా మనము 4 to 5 మిలియన్ టన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము. దట్ మీన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ 1/10 ఆఫ్ వాట్ చైనా ఈజ్ ప్రొడ్యూసింగ్. ది క్వశ్చన్ కమ్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు రేజ్ దిస్ ప్రొడక్షన్ టు దట్ లెవెల్. ఆయన చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు మన కన్సెప్షన్ ఆల్సో చాలా తక్కువగా ఉంది. గ్లోబల్ యావరేజ్ ప్రొడక్షన్ 20 కిలోగ్రామ్స్ పర్ పర్సన్ పర్ ఇయర్ అయితే, ఇండియాలో ఎస్టిమేట్ చేసింది 9 కిలోగ్రామ్స్ పర్ పర్సన్ పర్ ఇయర్ మాత్రమే. ప్రపంచం యావరేజ్ 20 కిలోగ్రామ్స్ ఎందుకందంటే, ఆఫ్రికాలో వాళ్ళ కన్సంప్షన్ 2 కిలోలు 3 కిలోలు మాత్రమే, అందువల్ల యావరేజ్ అయింది. మన పక్క దేశాల్లో చూస్తుంటే ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, బంగ్లాదేశ్లో కానీ, వాళ్ళ సగటు 40 నుంచి 50 కిలోగ్రామ్స్ పర్ హెడ్ పర్ ఇయర్ కన్సంప్షన్ ఉంది. హియర్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ద ప్రాపర్ మార్కెటింగ్, ప్రాపర్ ట్రాన్స్పోర్ట్. మనం పౌల్ట్రీ ఇండస్ట్రీస్తో కంపేర్ చేయండి. పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో వీ కెన్ గెట్ ది ప్రాసెస్డ్ చికెన్ ఇన్ ది సూపర్ మార్కెట్స్, బట్ వేరైతే మన మార్కెటింగ్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ కాలేదు. చాలా చోట్ల కూడాను రోడ్డు పక్కన చేపలు అమ్ముతున్నారు. సో మనకి చేపలు తినాలని ఉన్నా కూడాను ఆ అమ్మే ప్రదేశము అన్హైజీనిక్ కండిషన్ చూసి మనం కొనలేకపోతున్నాం. కాబట్టి వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ రాజుగారు కూడా చెప్పింది, 3వ రోజు ఉండింది, గుడ్ క్వాలిటీ ఫిష్ త్రూ ప్రాపర్ ప్రాసెసింగ్ అండ్ ఇన్ హైజీనిక్ కండిషన్. ఇది గనక చేయగలిగితే మన ప్రొడక్షన్ కన్సంప్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి వీలవుతుంది. సో రెండవది, మన ప్రొడక్షన్ రేట్స్ చూసి కంపేర్ చేసుకుంటే థాయిలాండ్తో కానీ, వియత్నాం కానీ, ఏ కంట్రీతో కంట్రీ చేసుకున్నా కూడా ప్రొడక్షన్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే పర్ హెక్టర్ లేదా పర్ ఎకరానికి ఎన్ని టన్నులు మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి అధికంగా మన పక్కనున్న దేశాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దానికి కారణము సాంకేతిక ఆర్ టెక్నాలజీస్ ఫార్మర్స్కి చేరకపోవడమే ఒక కారణము. సో ఆయన రాజుగారు చెప్పినట్టు మొదటి 1-2 రోజుల్లో కూడా ఫీడ్ మీద, సీడ్ మీద కూడా న్యూయెస్ట్ టెక్నాలజీస్ ఫార్మర్స్కి అందించగలిగితే మనము మన ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఐ థింక్ హ్యావింగ్ ట్రావెల్డ్ ఇన్ 52 కంట్రీస్ అండ్ వర్క్డ్ ఇన్ 22 కంట్రీస్ అండ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ 22 కంట్రీస్, ఐ ఫీల్ సారీ సమ్టైమ్స్ వై వీఆర్ వెరీ మచ్ బిహైండ్ మెనీ అదర్ కంట్రీస్. వీ హ్యావ్ ఎక్సలెంట్ మ్యాన్ పవర్ ఇన్ దిస్ కంట్రీ, వీ హ్యావ్ ఎక్సలెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, బట్ ద లింకేజెస్ బట్ రీసెర్చ్ అండ్ ద టెక్నాలజీస్ ఆర్ నాట్ పర్క్యులేటింగ్ టు ద ఫార్మర్స్. అదే కనుక ఆ బ్రిడ్జ్ కనుక మనం చేయగలిగితే, టెక్నాలజీస్ ఫార్మర్స్కి మనం తీసుకెళ్ళగలిగితే, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, సరైన ఇన్పుట్స్, మంచి క్వాలిటీ సరైన సమయంలో మనం చేర్చగలిగితే, ఐఎమ్ షూర్ మన ప్రొడక్షన్స్ బాగా ఎక్కువ కాగలుగుతాయి, ఫిష్ కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, దెన్ హెల్త్ ఆల్సో విల్ ఇంక్రీజ్. మన ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ విత్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ హెస్ డన్ సో, ఐ షుడ్ సే దట్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ అడ్రెసింగ్ ఆల్ దీస్ థింగ్స్. దే ఆర్ బ్రింగింగ్ ద న్యూ టెక్నాలజీస్ త్రూ ట్రైనింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ టు ద ఫార్మర్స్. తర్వాత ట్రాన్స్పోర్ట్ కోసం, ట్రాన్స్పోర్ట్ విషయంలో హైజీనిక్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇస్తున్నారు. కమ్యూనిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో ఆల్ దీస్ థింగ్స్ ది తెలంగాణ గవర్నమెంట్ హెస్ డన్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్, అండ్ ఐ షుడ్ సే దట్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. ద ప్రొడక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ది ఫార్మర్స్ ఆర్ గెటింగ్ హయ్యర్ ఇన్కమ్ అండ్ ఆల్సో ది కన్స్యూమర్స్ ఆర్ గెటింగ్ బెటర్ fish in the market. So there is a need for transferring the technologies to the farming community. So through this expo, one of the ideas is to transfer, bring the new technologies to the farmers' knowledge so that they will be able to improve their productivity. Second, not only policies may not be there in that all the thing, so we would like to get the feedback also from the farmer so that the policy makers and administrators will be able to address those issues. So with all this, the expo, I am sure, is going to benefit the farming community to a large extent. Thank you.